తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం పెదబీంపల్లి గోకవరం రోడ్ మధ్యలో ఉన్న ఎర్రచెరువు సమీపంలో విద్యుత్ ఘాతుకానికి 5 గేదెలు మృతి చెందాయి. బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో విద్యుత్ స్తంభం నేలకు వరగడంతో ఈ ఘాతుకం జరిగినట్లుగా రైతులు వాపోతున్నారు. రోజూలాగే పాడి గేదెలను ఎర్రచెరువు సమీపంలో మేతకు తీసుకువెళ్లామని విద్యుత్ స్తంభం నేలకు ఒరిగి ఉండటం గమనించకపోవడంతోనే విద్యుత్ ఘాతుకానికి గేదెలు మృతి చెందాయి. పాడి గేదెలు రైతులు ఆవేదన చెందుతున్నారు. మృతి చెందిన గేదెలకు సంబంధిత శాఖ అధికారులు నష్టపరిహారం చెల్లించాలని పలువురు గేదెల యజమానులు ఆవేదన చెందుతున్నారు. దేవపట్నం మండలం పెదవింపల్లి గ్రామం అండి. దోళనే తూర్పు వచ్చి బాడవం చెప్తుండగా కరెంట్ స్తంభం పడిపోయి మేము చూడలేక దూరంగా ఉన్నాం. మూడు చిముడి గేదెలు అండి, రెండు ఉట్టి గేదెలు. ఆ మూడు కూడా స్తంభం వైర్లు తగులుకొని చచ్చిపోయాయండి. ఆ పదిలబాద్కి పెదవింపల్లి మధ్యలో చెరువు వెనకాల ఎర్రచెరువు వెనకాలండి, 5 సాధ్యండి. కాళ్ళ మొత్తాన్ గారికి 2 అండి, కాను గోవింద్ 1 అండి, నలంశెట్టి సన్నేశ్వరరావు 1 అండి, దుక్కర్ సాయిబాబు నాది 2 అండి, నాది 1 అండి. మొత్తం అండి జాన్ లోతులో స్తంభం కరెంట్ స్తంభం జాన్ లోతే ఉందండి. జాన్ లోతులోంచి స్తంభం ఊరిపోయిందండి. అది మేము చూసుకోలేదు, చూసుకోవడానికి మేము దూరంగా ఉన్నాం, బాడ ఖాళీ కాదని దూరంగా ఉంటాను. మొత్తం 5 గేదెలు లాగేసిందండి. వెనక రాత్రి జాతపానికి ఊరిపోయిందండి స్తంభం. ఊరిపోయి వైట్లో భూములు కానేసి మొత్తం గేదెలు వేసుకుంటే 5 గేదెలు లాగేసిందండి. లోతు తక్కువ లోతు తక్కువ లోతులో ఉందండి, జాన్ లోతులో ఉందండి. కనీసం నడు లోతు కూడా జాన్ లోతే ఉందండి. అది ఆ స్తంభం లోతు లేకపోవడం వల్ల అలా పడిపోయిందండి స్తంభం అయితే.